కేసీఆర్ పరిపాలన బాగానే ఉందండి. వచ్చింది 18 నెలల్లో బాగానే చేశారు అన్ని. మహిళలకు బాగా చేస్తున్నాడు. ఇబ్బంది లేకుండా కరోనాలో చాలా ఆదుకున్నాడు పేదవాళ్ళందరినీ. ఆయన మంచితనాన్ని ఎవరు చెప్పుకోవంత ఇది కాదు కానీ అంటున్నారు కానీ చాలా చెప్పుకోవాల్సింది. కష్టం అండి. ఇప్పుడు ఎక్కడైనా సరే జగన్ ప్రభుత్వమే గెలుస్తుంది. లేడీస్ బాగా ఇదిగా ఉన్నారు. జగన్ అంటే చాలా ఇదిగా చెప్పుకుంటున్నారు. దాని గురించి చాలా ఇదిగా ఉంటున్నారు. లేడీస్ బాగా మానిస్తున్నారు కాబట్టి 90% జగన్ పార్టీయే గెలుస్తుంది. ఎవరిని నిలబెట్టినా ఒకప్పుడు రామారావు గారు పేరు చెప్పి ఎవరిని నిలబెట్టినా గెలిచేవాళ్ళు. అలాగే ఈ రోజున అంత ఇది వచ్చింది జగన్ ప్రభుత్వం. ఎవరు వస్తారు ఇప్పుడు? ఇప్పుడు మూమెంట్ని బట్టి జగనే రావాలి. జగన్ తర్వాత వస్తే తెలుగుదేశం వస్తుంది, లేకపోతే ఇంకా వేరే పార్టీ ఏది రాదు. తక్కువ 70% ఉంది, 90% వెళ్ళకే ఉంది. అది ఈయన చేసే మంచి పనులు అవన్నీ ఈ కరోనా మూమెంట్లో బాగా ఆదుకున్నాడు జనాన్ని. ప్రభుత్వం కూడా బాగుంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమైనా సర్టిఫికెట్లు కావాలన్నా ఏమి ఇబ్బంది లేదు. సచివాలయానికి వెళ్తే ఊరినే అవుతున్నాయి. రూపాయి ఖర్చు పెట్టే పని లేదు. తాలూకా ఆఫీసులకు వెళ్ళి తిరగాల్సిన అవసరం లేదు. పందార కార్డుల గురించి కానీ దేని గురించి కానీ మనకి వేరే అధికారులతో పని లేకుండా సచివాలయంలో వెళ్తే ఏ పని అయినా అయిపోతుంది. ఈ రోజున సచివాలయానికి వెళ్తే చాలు. పథకాల గురించి కాదుగా, పథకాలు అన్నీ ఎవరికి ఇవ్వమన్నారు? బస్ నుంచి ఇబ్బంది లేదు, ఇసుక లేదు, ఏమి లేదు, అన్ని ఇబ్బందులే. చేతి పని ఊరుకులు ఎలా బతుకుతారు? బయట మార్కెట్లో రూపాయి దొరకట్లా, అప్పు చేసి బతకాలన్నా. ఒకవేళ గెలిచినా మళ్ళీ ఎవరికో పోలీసులు ఫోన్ చేస్తారు, వాళ్ళని వచ్చి తీసుకెళ్ళమంటారు. ఎందుకు అని నీకు చెప్పాల్సిన అవసరం ఏమని చెప్పు. అది పరిపాలన. ఇలా నిజాలు చెప్పినా కానీ ఎత్తుకెళ్తారు. పెట్టిన తర్వాత అయ్యా తెలుస్తుందిగా, ఎలక్షన్లో అయిన తర్వాత తెలుస్తాయిగా, తెలకుండా ఉన్నావుగా. పరిపాలన బాగానే ఉంది. మరి పేదవాళ్ళకి ఇల్లులు ఇస్తామన్నారు. మరి చాలామంది పనులు చేసుకొని బతుకుతున్నారు. ఇల్లు నెల వచ్చేసరికి ఇంటి అద్దెలకే చాలా వరకు పోయాల్సి వస్తుంది. అదే కష్టాన్ని కట్టుకోవాల్సి వస్తుంది. దయచేసి పేదవాళ్ళకి ఇల్లు ఇప్పించాలని కోరుకుంటున్నాం. అడ్డుపడుతున్నంటే మరి వాళ్ళకి ఉండాలండి. పేదవాళ్ళ దగ్గర మనం అలా చేయకూడదని, అది వాళ్ళ ఇష్టం. జగన్ గారు పరిపాలన అంటే చేస్తున్నారు కానమ్మా, అది జనాలకు ఉపయోగపడేదైతే ఏమంతగా లేదమ్మా నాకు తెలిసి. అయితే ఎందుకనంటే ఎక్కాడు, ఇసుక లేదు, ఇసుక తర్వాత మళ్ళీ కరోనా, కరోనా తర్వాత మామూలు వాళ్ళు అయితే ఎవరు కోలుకోవట్లేదమ్మా. ఒక రకంగా చెప్పాలంటే ఇస్తామన్నారమ్మా, ఇస్తామన్నారు పెట్టారు. మరి అయితే ఎప్పుడుకి వస్తుందో ఎప్పుడు అవుతుందో ఏమో అది చెప్పలేము. అది ఇప్పుడు తెలంగాణలో అంతకుముందే మద్యం అన్నారు, 3 సీసాలు తీసుకోవచ్చు అన్నారు. తీసుకొచ్చి గవర్నమెంటే తీసుకొచ్చింది, మళ్ళీ గవర్నమెంటే పట్టుకుంటుంది. మరి తెచ్చుకోవచ్చున్నారు, ఇక్కడ రేట్లు తగ్గించట్లేదు. అవన్నీ మామూలే. అవన్నీ చెప్తే ఏంటంటే వీటి గురించి కూడా మాట్లాడుతున్నారు అంటారు. అది ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు అంటే పనిచేసే వాళ్ళు చూసి ఓటేస్తారమ్మా ఎవరన్నా సరే. పనిచేయలేని వాళ్ళకి ఏరియాలో వేయలేరు కదా. టీడీపీ అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడే కోలుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదమ్మా. ప్రస్తుతం అయితే ఏంటంటే ఆయన కూడా ఇంతకుముందు ఇలాగే చేసి సగం ఇచ్చేసి చేసుకున్నాడు కాబట్టి జనాలు ఇతను ఎన్నుకున్నారు. ఇతను ఎన్నుకుని ఈయనైనా పాలన బాగా చేస్తే బాగుంటుంది. ఈయనేమో సరిగ్గా ఏం లేదమ్మా. ఇప్పుడు మేము ఆటో డ్రైవర్లం, డ్రైవర్లం, ట్రక్ ఆటో డ్రైవర్లం, మాకు కిరాయిలు లేవు. కేసులు చూస్తే కేసులు అలాగే ఉన్నాయి. అది మాకైతే ఉపయోగం ఏమి లేదమ్మా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.